హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు లేని జిల్లాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతంలో ఈశాన్య మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉత్తరాంధ్ర యానాం మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇదే విధంగా మరొక 3 రోజుల పాటు ఉండగా ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తున్నాయి. మైలవరం, తిరువూరు, ఇబ్రహీంపట్నం, కొత్తపేట, అదేవిధంగా సింగరాయికొండ, ఒంగోలు, ఏలూరు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుంటే మిగిలిన కొన్ని ప్రాంతాల్లో మంచి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక దక్షిణంగా ఉన్నటువంటి నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం రానున్న 24 గంటల్లో వర్షపాత సూచన లేనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక నుంచి వీస్తున్న తేమగాలులతో అక్కడక్కడా మాత్రమే కర్నూలు, కడప ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణమే ఉంటుంది. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం మరొకసారి నమోదు కానుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్న తేమగాళ్ల ప్రభావము, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లోని యూసఫ్గూడ, కాజీపేట, అమీర్పేట్, మల్కాజ్గిరి, నాంపల్లి, జిహెచ్ఎంసి ప్రాంతాలు, వికారాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా ములుగు, వనపర్తి జిల్లాల్లో చిరుజల్లులు, ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు రాత్రి సమయానికి కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అత్యధికంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షపాతం నమోదు కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.